YCP కార్యాలయంలో ఆ పార్టీ నేత శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వైఎస్ఆర్ అభిమాని అని చెప్పి పక్కకు మారుస్తున్నారు. ఉండొచ్చు వైఎస్ అభిమాని కాదనకపోవచ్చు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ అభిమానులే. వైఎస్ జగన్ వైఎస్ రాష్ట్ర అభిమానులే. కానీ ఆ అభిమానిని కూడా డైవర్ట్ చేసి కుట్రపూరితం చేసిన వ్యక్తులు మీరు అయి ఉండొచ్చు. అందుకే మీరు గుమ్మడికాయ దొంగల భుజాలు తడుముకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి ఆ 8 పేజీల లెటర్ ఏదైతే ఉందంటున్నారో మీడియాకి రిలీజ్ చేయండి. అది అప్పుడు కూడా డైరెక్టర్ ఉన్నాడు ఒక ఆయన, అప్పుడప్పుడు వచ్చి మాట్లాడాయన. ఆయన పిలిచి ఇంక జరగబోయే సంఘటన ఏందో చెప్పమనండి. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడడం ఎందుకండి? ఇంతకుముందు చెప్పారు మిథున్రెడ్డి గారు చెప్పినట్టు మనుషులుగా వ్యవహరించండి, మానవత్వంతో వ్యవహరించండి. ఎందుకు మీకు అంత భయము? ఎందుకు మీరు అంతగా భుజాలు తడుముకుంటున్నారు? ఆ వ్యక్తికి నిజంగా ఆ వెపన్ చూసినప్పుడు కానీ అక్కడ 3 ఇంచులు దిగినప్పుడు అదే పార్ట్ ఒక 5 ఇంచెస్ తను ఇలాగా ఆ సంఘటన జరిగే సమయంలో ఇలాగ రియాక్ట్ అయినాడు కాబట్టి చేతికి తగిలింది. అదే కానీ అలాగ ఆయన సెల్ఫ్గా ఇట్లా అనకుండా ఉండిందంటే ఏమైందండి పరిస్థితి? ఒక బ్లేడ్ చాలు కదా మనిషి గొంతు కోయడానికి. అంత పెద్ద వెపన్ పట్టుకొని తను వచ్చినాడు అన్నటువంటి దానిపైన ఎన్క్వైరీ చేద్దాము, నిజ నిజాలు బయట పెడదామని ఆలోచన చేయకుండా ఇలా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం అనేది వాళ్ళు విజ్ఞత కొదిలేస్తున్నాం. అంతకన్నా ఏం చేయలేము. వాళ్ళు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు. రమేష్ గారు, తను ఒకటి ఇటువంటి సంఘటనలను రాజకీయంగా వాడుకునేటువంటి వ్యక్తి ఆయన కాదు. పదే పదే మంత్రులు మాట్లాడుతున్నారు కాబట్టి వివరణించుకునే బాధ్యత మాత్రమే కాబట్టి ఈరోజు ఇస్తున్నాం. పాదయాత్ర కొనసాగిస్తాడు. ఇటువంటి దాంట్లో నిజంగా ఆయన డ్రామాలు ఆడాలని అంటే ఈరోజు వైజాగ్లోనే వాళ్ళు అనుకున్నట్టు లేనిపోని ఇప్పుడు తిత్రి సినిమా తీస్తున్నారు. అక్కడ ఏమేమో లేనిపోని అన్ని సినిమాలు తీసే అలవాటు వాళ్ళకుంది, వాళ్ళు హైప్ చేసుకునే అలవాటు వాళ్ళకుంది. అటువంటి ఆలోచనతో ఉన్నట్టు కాదు, ప్రజల దగ్గరికి అలాగే వెళ్తాం. మేము గతంలో అనేక సార్లు పోలీస్ ఆఫీసర్కి చెప్పాం భద్రత తక్కువ ఉంది, తను పడుకున్న చోట ఏదైతే నైట్ టైమ్స్ తను స్టే చేస్తాడో ఒక్క పోలీస్ అధికారి కూడా ఉంటాడు అక్కడ సరిగా. ఇటువంటి భద్రత వైఫల్యాలు ఉన్నాయి, ఆ నాయకుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వాళ్ళకి విన్నవించినాం. వాళ్ళు నిజంగా వాళ్ళు కుట్రపూరితంగా ఇట్లాంటి చేస్తున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తాం. ఏం సంబంధం లేని విషయము.